ఎస్ఐపి ఆఫ్ నార్సింగ్ ఐపీఎస్ అది అంతేనా? ఆన్ 28/1/2024 అట్ 17:30 ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ విట్నెసెస్ ద కంప్లైనంట్ ఫౌండ్ వన్ లేడీ వేరింగ్ వైట్ కలర్ చూడిదార్ విత్ అ బ్లాక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ మూవింగ్ నియర్ ఫ్రంట్ లైన్ వాట్ ఎవర్ 70 అపార్ట్మెంట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ విట్నెసెస్ హీ స్టాప్ ద లేడీ అండ్ ఆన్ ఎన్క్వైరీ షీ స్టేటెడ్ హర్ నేమ్ యాజ్ మానేపల్లి లావణ్య డాటర్ ఆఫ్ సో అండ్ సో మ్యూజిషియన్ వాట్ ఎవర్ అని చెప్పేసి ఇక్కడే యా ఇన్ ఆర్డర్ టు కండక్ట్ పర్సనల్ సర్చ్ నోటీస్ సో అండ్ సో వాజ్ సర్వ్డ్ అండ్ ఆల్ దట్ అండ్ షీ రిప్స్ సో బేసికలీ మీకు ఊరికే రారు కదండి ఇప్పుడు మీ దగ్గరికి ఒకటే ఏంటంటే లావణ్య నేను మిమ్మల్ని ఉందని కానీ లేదని కానీ నేను చెప్పట్లేదండి ఒకటే అది కోర్టు తెలుస్తుంది ఒకటే అడుగుతున్నది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంత బాధ్యతారహితంగా ఎవరో చెప్పారు కదా లేకపోతే ఎవరికో మీ మీద కోపం ఉందని చెప్పి లేకపోతే ఏదో సో అండ్ సో గిట్టట్లేదని చెప్పి వాళ్ళు వచ్చి అలా తీసుకెళ్ళి ఎత్తుకెళ్ళిపోయేంత సీన్ ఉండదు కదా మీకు తెలుసు కదా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాగైతే ఇప్పుడు ప్రీతి కేసు మీరు అంటున్నారు ప్రీతి కేసు తీసుకెళ్ళలేదు తీసుకోలేదు ఉదయ్ ప్రీతి కేసు అని మీరు అంటున్నారు అంటే వై బికాస్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఉదయ్ అండ్ ప్రీతి కేసులో సరిగ్గా ప్లీజ్ అంటే హౌ కెన్ కాదమ్మా ఒకటి అది కాదు ఐఎమ్ బేసింగ్ ఐఎమ్ బేసింగ్ మై డిస్కషన్ బేస్డ్ ఆన్ అలా కాదు దెన్ దే విల్ బి సర్ దే విల్ బి పెనలైజ్డ్ ఇప్పుడు తప్పుడుగా పోలీస్ డిపార్ట్మెంట్ గనుక ఎత్తుకెళ్తే పోలీస్ విల్ డూ దిస్ టైప్ ఆఫ్ యాక్షన్ వెన్ దేర్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ వాళ్ళ కనుక ఈ ఎంఐ మీద అట్లా చేయని ఏదైనా సార్ ప్రెషర్ ఉంటే చేస్తారు ఏ ప్రెషర్ లో వాళ్ళు చేసినా కూడా వాళ్ళు సమర్థించుకోవడం లేదు అన్ని కూడా చెప్పలేము బట్ మీ తరపున ఒక కాల్ చేస్తే కూడా వాళ్ళు ఏమీ యాక్షన్ ఏదో ప్రాబ్లం అవ్వదు కదా మ్యామ్ అలా కాదు ఇక్కడ కాదమ్మా నేను అగైన్ ఐఎమ్ నాట్ ఇంప్లాయింగ్ దట్ మీరు మళ్ళీ చెప్తున్నాను ఐఎమ్ బేసింగ్ ఇట్ ఆన్ ఫ్యాక్ట్స్ ఒకనొక రోజున ఈ జనవరిలో 2024 మిమ్మల్ని పోలీసులు వచ్చి సడన్గా అడిగి మీరు ఫలానా ప్లేస్లో ఉన్నప్పుడు వచ్చి సెర్చ్ వారెంట్ కూడా ఇచ్చి దే సెర్చ్ యువర్ బ్యాగ్ ఫౌండ్ సంథింగ్ మీరు దొరికిందమ్మా మరి సెర్చ్ దొరికిందని రాశారు ఎఫ్ఐఆర్ లో దొరికిందని రాశారు ఎఫ్ఐఆర్ లో అలాగే రాశారు సార్ దయచేసి నన్ను నమ్మండి నా దగ్గర లేదు అండ్ కోర్టులో ఏం తెలియదు కోర్టులో ఓకే వాళ్ళు చార్జ్ షీట్ వేసారమ్మా చార్జ్ షీట్ వేసారా అంటే తను అదే అంటున్నారు దట్ కోర్టులో ఉంది నిరూపించుకుంటా నేను అంటున్నారు షీఈస్ కాన్ఫిడెంట్ దట్ యువర్ కాన్ఫిడెంట్ లావణ్య దట్ యుల్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్నోసెంట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా ఓకే దట్స్ ఫైన్ ఇప్పుడు మరి చాలా మంది అఫ్ కోర్స్ ఆర్ కమింగ్ అండ్ స్పీకింగ్ అంటే మీరు అండం మీ దగ్గర కనుక అంతకు ముందు నుంచి అంతకు పూర్వం నుంచి అలవాట్లు ఉండుంటే మీరు ఇప్పుడే ఎందుకు బయటపడ్డారు అని అడుగుతున్నారు ఇప్పుడే ఎందుకు బయటపడ్డారు అని మేము అడుగుతున్నాం రాష్ట్రానికి సంబంధం లేని బాధితులు రమ్మనండి మ్యామ్ నేను బిజినెస్ చేస్తే ఓన్లీ రాష్ట్రం ఫ్రెండ్స్ కి అమ్ముతానా మ్యామ్ రిలేటెడ్ పీపుల్ కి శేఖర్ భాషకి రాష్ట్రానికి ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఉన్న 4-5 పీపుల్ కి అమ్ముతానా మ్యామ్ సరే అండ్ ఆన్ మీరు అన్నది కరెక్టే అదే లాజిక్ని ఎక్స్టెండ్ చేస్తూ ఈరోజు మనకి చిట్టి గారు ఆయన స్వచ్ఛందంగా స్పందించి ఒక పెద్ద మనిషిగా వచ్చి మాట్లాడారు బట్ ఎందుకు మీ వాళ్ళు మీ ఫ్రెండ్ సర్కిల్స్ నుంచి కానీ ఎవరెవరు వచ్చి మాట్లాడుతున్నారు మీ పక్షాన లావణ్య ఎందుకంటే జనరల్గా ఏమైపోయిందంటే లావణ్య ఆనెస్ట్గా చెప్తున్నాను మీరు చేసిన ఈ ఫార్వర్డింగ్లు ఈ జనరల్ ఈ బూత్ పురాణాలు ఏవైతే స్టూడియోలు నడిచాయి చెప్పులు తీశారు ఇవన్నీ ఏంటంటే మిమ్మల్ని ఒక ఇమేజ్లో పెట్టేసి ఎవ్రీబడి నౌ థింగ్స్ మీరు ఒక సైకాటిక్ రేజ్ ఉంది మీకు మీకు మీరు ఒక సైకో అంటున్నారు దానికి ఎవరు బాధ్యులు అసలు పాయింట్ పక్కకి వెళ్ళిపోయింది డ్రగ్స్ లో మీరు నిర్దోషి కారు అంటున్నారు అలాగే రాష్ట్రం మీకు కావాలో వద్దో వాట్ ఎవర్ పక్కకి వెళ్ళిపోయి ఈ రోజు ఏమిటి జరుగుతోంది న్యూస్ రూమ్స్ లో లావణ్య మానసికంగా నాట్ ఇన్ ఆర్డర్ అనేది వచ్చింది అది ఎందుకు వచ్చింది దానికి వాళ్ళు ఆరోపణ చేసినా సగం నీ బాధ్యత కూడా ఉందమ్మా కొంచెం నువ్వు ఎమోషనల్ తప్పకుండా ఒప్పుకుంటానండి నేను గొడవ పడ్డాను రాస్తారంతో నేను బూతులు మాట్లాడాను కానీ నేను మీడియా సాక్షిగా చెప్తున్నాను నన్ను 3 అదే రాస్తారును నన్ను కించపరుస్తూ తన ఫ్రెండ్స్ ముందు అసభ్యకరంగా పాటలు పాడాడు అండ్ అదే టైంకి మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడు మీ అమ్మ రాస్తూ ఉంటుంది మీ అమ్మ రాస్తూ పడుకుంటుంది అని ఇలాంటి మాటలు మాట్లాడితే నేను 3 తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోయిన తర్వాత రాస్తారుతో ఇదే రూమ్లో ఇటు కూర్చొని మాట్లాడుతున్నాను ఇదే ప్లేస్లో నేను కూర్చున్నాను మ్యామ్ అక్కడ మంచం మీద అతను కూర్చున్నాడు అప్పుడు జేబులో ఫోన్ పెట్టుకొని రికార్డ్ చేసిన ఒక మాటలు మ్యామ్ అవి నన్ను
లంచ్ అంటేనే నేను తిట్టాను మ్యామ్, నేను లేకుండా నేను తిట్టలేదు. అండ్ 10 సంవత్సరాలు పడుతుందా మ్యామ్ నాకు ఇలాంటివి బయటకు పెట్టడానికి? ఓకే, నేను తప్పు చేశాను అండ్ తప్పు చేసిన దానికి వాళ్ళ మమ్మీని అన్న దానికి నేను క్షమించమని అడిగాను. అర్థమైంది. ఓకే, ఒకటే అంటే ఏమైపోయిందంటే, తాగుతున్నాం రాజు తాగుతున్నాడు, నేను తాగి గొడవ పడ్డాము, నా 11 ఏళ్ళ నా జీవితం, నా కాపురం, నా సంసారం నాశనం అయిపోతుంది అని నాకు చెప్పాడు, నన్ను వదిలేస్తున్నానని చెప్పిన రోజున నేను అవుట్ బస్ట్ అయ్యాను మ్యామ్. ఏ ఆడదైనా అవుట్ బస్ట్ అవుతామా? ఇప్పుడు అలా నేను 10 మంది ముందు తిట్టి ఇలా అన్న తర్వాత ఏ ఆడదైనా, లావణ్య కాదు ఎనీ లేడీ, ఇప్పుడు ఖచ్చితంగా 11 ఏళ్ళు సంసారం చేసి తన జీవితాన్ని అర్పించి తన అందాన్ని అర్పించి తన యవనాన్ని కోల్పోయి ఇద్దరు అర్పించుకున్నారు సార్, స్త్రీ పురుషులు అంటే భార్యాభర్త. లావణ్య భర్త ఇద్దరు ఒకరికొకరు సమానత్వం మాట్లాడినప్పుడు ఒకటే లావణ్య, ఇక్కడ మిమ్మల్ని తక్కువ చేయట్లేదమ్మా, ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇద్దరు స్వచ్ఛందంగా రిలేషన్షిప్ లో ఉన్నారు. రిలేషన్షిప్ పెళ్లి చేసుకున్నారు, గుడిలో పెళ్లి చేసుకున్నారు. రిలేషన్షిప్ అంటే పెళ్లి కూడా రిలేషన్షిప్ కట్టాడు, గుడిలో కట్టాడు తాళి. ఓకే, దట్ ఇస్ ఫైన్. సీ, దానిగా నాకు ఇంకా బతికి వేస్ట్ అనిపించింది, ఇంకా అతను కట్టలేదు అన్న రోజున 11 సంవత్సరాలు ఎవరుంటారు మా. ఓకే లావణ్య, అగైన్ ఐమ్ టెలింగ్ యూ, ఇక్కడ ఇక్కడ ఏ పరిధిలో అంటే, ఇప్పుడు ఈ అయిన రక్ష తర్వాత మీరు చెప్పండి, వాడ మీకు రాజ్తరణ్ మనకు కావాలని వద్దని అన్నీ చెప్పారు, మీరు ఎలా ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నారు? డూ యూ వాంట్ టు షేర్ విత్ అస్? మీకు ఇష్టం ఉంటేనే ప్రశ్న. ఈవెన్ నౌ యూ వాంట్ టు లివ్ విత్ రాజ్ తరుణ్, యూ వాంట్ టు క్యారీ, యూ వాంట్ హిమ్ యాజ్ యువర్ హస్బెండ్, ఆర్ ఇంత అయిందా, ఇంత అయిన తర్వాత ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ లైఫ్ విత్ హిమ్, ఆయన అతని లైఫ్ అతని లైఫ్, నాగ చైతన్య సమంత విడిపోయినట్టు మేము విడిపోతాం అని ఉన్నావా? లేదు, కమ్ వాట్ మే, కమ్ వాట్ మే, ఐ వాంట్ మై హస్బెండ్. తప్పులు ఒప్పులు అందరూ చేస్తారు, నాకు రాస్తారని ఒకటే నేర్పించాడు సార్, మాటకిచ్చే విలువ మనిషికి ఇచ్చి ఉంటే యుద్ధాలు జరుగుండేవి కాదు అనేవాడు సార్. నేను నిజంగా చెప్తున్నాను, రాస్తారు లేని లైఫ్ నాకు లేదు సార్. నాకు అతను ఇప్పుడు కావాలి అని అతను 19 ఏదో చేయట్లా, కానీ నాకు అతనే భర్త లేడు అన్న పక్షంలో నేను ఫోటో దండేసుకొని నేను ఉండమోసని అనుకుంటాను, కానీ నేను మూవ్ ఆన్ అయిపోయి బతకలేను సార్. నేను సో లావణ్య, అయితే ఇవాళకి మనం మీరు ఈ డ్రగ్స్ కేసులో కూడా యువర్ యెట్ టు ప్రూవ్ యువర్ ఇన్నోసెన్స్ బికాస్ ఇన్నోసెంట్ వస్తాను, ఇన్నోసెంట్ వస్తాను బయటికి, అది 100% రైట్. ఇప్పటికి ఇవాళకి లావణ్య మీ పాయింట్ అర్థమైంది, అండ్ వీ రెస్పెక్ట్ యువర్ వాట్ ఎవర్ యువర్ ప్రైవేట్ స్పేస్, మేము అందులోకి అసలు రావడం లేదు. మీ కేసు విత్ రాజ్ తరుణ్ అది తేలాలి, డ్రగ్స్ పరిధిలో మాత్రం ఖచ్చితంగా బాధితులు వచ్చి అంత ఓపెన్గా వాళ్ళ జీవితాలు కూడా, ఇప్పుడు వాళ్ళు కూడా ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి. రీహాబ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్పారు, 1.5 ఇయర్ 1 ఇయర్ రీహాబ్కి వెళ్ళి వచ్చిన ప్రీతి చెప్పింది కాబట్టి ఇవాళ ఇంకొక యాంగిల్ వచ్చింది. సో వీల్ వెయిట్ అండ్ వాచ్, తప్పకుండా ఐ థింక్ యూనో దీనిలో చట్టపరంగా న్యాయపరంగా అన్ని కూడా తేలాలి అతి త్వరలో కోరుకుంటున్నాం. సామాజిక పరంగా కూడా ఇది అసహ్యకరమైన జిగుత్సాకరమైన సన్నివేశాలకు వెళ్ళిపోయింది అమ్మాయి, మీ మీ బంధం, మీరు మీరు మీ ఇద్దరి మధ్య తేడాలు ఉండి 4 గోడల మధ్య చాలా మంది విడిపోతున్నారు. ఒకటి లావణ్య, విడిపోవడానికి సమర్థించట్లేదు కానీ ఈరోజు అంటే కోర్టు పరిధిలో సార్ అలా అని ఏదో సంబంధాలు పెట్టుకోవడం కరెక్ట్ తప్పని కూడా అండలేదు. కోర్టులో కూడా చాలా విషయాలు కోర్టు పరిధిలో గౌరవ కోర్టు ఇది తప్పు కాదు ఇది తప్పు అని చెప్పిన చాలా సందర్భాలు ఉన్నాయి, విచ్ ఇస్ నార్మలీ సోషల్లీ నాట్ అక్సెప్టబుల్. స్వచ్ఛందంగా వెళ్ళి ఒక పురుషుడు ఇంకొక అమ్మాయితో, ఒక స్త్రీ వెళ్ళి ఇంకొక పురుషుడితో తప్పు లేదు అని చెప్పింది, బట్ అలా అని అది కరెక్ట్ అని సమర్థించకుండానే అలాగే గౌరవ కోర్టుని పరిధిలో అంటే మన పరిగణలోకి తీసుకుని ఇవాళ లావణ్య ఒకటే చెప్తున్నాం మీకు, దట్ దయచేసి యూ షుడ్ ఓన్లీ స్టాప్ దిస్ హోల్ థింగ్, అంటే ఈ తిట్ల పురాణం కావచ్చు, ఎవిడెన్స్లు ఫార్వర్డ్ చేసుకోవడం అవన్నీ ఆల్మోస్ట్ 9 మంత్స్ 10 మంత్స్ ఎగో ఆడియోస్ మ్యామ్ అవి. సరే, ఇప్పుడు 10 మంత్స్ ఎగో ఆడియో కాల్ది రాస్తారని శేఖర్ భాషకి ఇవ్వడం, శేఖర్ భాష పని కట్టుకొని తిప్పించడం అన్నది అతంది మ్యామ్. రాస్తారని చెడు చేయాలి అనుకుంటే నేను ఈ పాటికి నేను చేయొచ్చు, నా దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నాయి మ్యామ్, నేను చెయ్యను, అది ఎప్పటికీ చేయను. ఓకే, విల్ వెయిట్ అండ్ వాచ్. అయితే లావణ్య, వి విష్ యు ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ కోర్ట్ డ్రగ్స్ కేస్ నుంచి బయటికి రావాలని, బయటికి రావాలని నీ జీవితం మళ్ళీ ఈ ఒడిదుడుకుల నుంచి బయటపడి ప్రశాంతం కావాలని ఐ విష్. ఒకటే ఒక ఎవిడెన్స్ చూపించాలని ఉంది సార్, నేను బేసిక్గా జీమెయిల్ లాగిన్ అవుతున్నాను, ఒక్క సెకండ్ సార్.
ఒకసారి మీరు మాట్లాడుతుండండి, ఐల్ గెట్ బ్యాక్ సార్, ఒక 1 మినిట్ ప్లీజ్. అరే బేసికలీ ఏం లేదు సార్, ఇది అంటే మనకి అట్లీస్ట్ ఈ తిట్లు లేకపోతే వాళ్ళ మమ్మీ వాళ్ళ వాళ్ళ డాడీ వీళ్ళ డాడీ ఇంకా వీళ్ళింట్లో వాళ్ళింట్లో వాళ్ళ తోటమాలి మొన్న సోయన్సోతో మాట్లాడింది, ఇవన్నీ ఏంటంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. విషయం మొత్తం ఇన్నాకమ్మ అటు సైడ్ కానీ పాప అమ్మాయి దగ్గర వినగానంతది వీళ్ళిద్దరి మధ్య ఎక్కడో ఆ డ్రగ్స్ కేసులో ఎమ్ఐని అరెస్ట్ చేసి ఎవరు చేయించారు ఎందుకు చేయించారు మనకు తెలీదు, తను చెప్పట్లేదు కానీ ఎవరు బిహైండ్ దట్ కర్టెన్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఏం రాజ్ చరణ్ కూడా తను ఒక ఆర్టిస్ట్గా ఒక హీరోగా ఉండి తన భార్య డ్రగ్స్ దీంట్లో అరెస్ట్ అయిందంటే డెఫినెట్గా కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతాడు కదా. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిన దాన్ని పక్కన ఉన్నవాళ్ళు పెంచారు అనే తెలుస్తుంది, పక్కన ఉన్నవాళ్ళు బాగా పెంచేశారు దీన్ని, ఆ దూరాన్ని ఇద్దరి మధ్య దూరాన్ని పెంచేశారు. ఆ పెంచిన దూరాన్ని సమర్థించుకునే తెలివితేటలు కానీ లావణ్యకి లేదు అని తెలుస్తుంది. మీకు అంటే ఉందో లేదో మనకు తెలియదు సార్, నేను ఒకటే లావణ్య గారిని గౌరవిస్తూ ఫర్ వాట్ షీ హాస్ సెట్ టుడే ఒకటే ఐఎమ్ రిక్వెస్టింగ్, మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసేది మీరు కానీ నేను కానీ వి కాంట్ టేక్ బ్లైండ్ సైడ్స్ ఇక్కడ, నైదర్ రాజ్ తరుణ్ సైడ్ నార్ లావణ్య సైడ్, బికాస్ వాళ్ళ మధ్య విషయం వాళ్ళకి తెలుసు, కోర్టు తెలుస్తుంది, అండ్ అలాగే డ్రగ్స్ అనే పరిధి డెఫినెట్గా అది అలార్మింగ్ కాబట్టి ఇవాళ ఈ చర్చకు తను పిలిచాము, తను కూడా వచ్చారు లావణ్య. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అమ్మా లావణ్య. ఇంకొక విషయం మాత్రం చెప్పాలి దీంతో పాటు ఇంకొక విషయం కూడా, ఇది మనం చెప్పిన పాయింట్ రెండు కరెక్ట్. అట్ ద సేమ్ టైం ఐ through this channel, through your this media, I request ee bhashalu veelu, you don't, ప్లీజ్ డోంట్ ఇంటర్ఫేర్ ఇన్ టు దేర్ పర్సనల్ లైఫ్. మీరు ఫ్రెండ్స్ అయితే శ్రేయోభిలాషులు అయితే వెల్ విషర్ అయితే ట్రై టు సాల్వ్ ది ఇష్యూ, లేకపోతే కీప్ క్వైట్. అంతేగాని అగ్నికి ఆజ్యం పోసినట్టు వాళ్ళిద్దరి మధ్య విరోధాన్ని పెంచడానికి దూరాన్ని పెంచడానికి ఇంకా మీరు చెయ్యొద్దు. మీ పాపులారిటీ కోసం, మీ సెల్ఫ్ పాపులారిటీ కోసం డోంట్ డూ దిస్. థ్యాంక్ యూ లావణ్య, థ్యాంక్ యూ చిట్టి గారు. ఏదో చెప్తాను, సార్ నేను ఒకటే చూపించాలనుకుంటున్నాను సార్, 20 ఇందాక ఎఫ్ఐఆర్ కాపీ చదవడానికి మెయిన్ రీజన్ ఇది రికార్డ్ అవుతుందా సార్? రికార్డ్ అవుతుందా? అవుతుంది సార్. 28 సాయంత్రం 5:30 నన్ను పోలీసులు అరెస్ట్ చేశారని పెట్టారు సార్, మా డేట్ కనిపిస్తుందా సార్? ఇక్కడ 27th జాన్ అక్కడేమో 28 అని ఉంది, 27th ఇక్కడ టైం కూడా చూపిస్తాను సార్. 27th జాన్ అంటే 28th డే పడింది, 3 తెల్లారుజామున 3 అండి, అదే తెల్లారుజామున 3 నేను పంపిస్తాను. ఇవన్నీ కోర్టులో ఖచ్చితంగా కోర్టులో అదే కోర్టులో ఇవన్నీ ఫేవర్ ఇప్పుడు లాక్కుని తీసుకెళ్ళారు సార్, కనబడుతుంది. మీరు దీని వెనక హూ ఆర్ బిహైండ్ దిస్ అని అనుకుంటున్నాం అమ్మా? అండ్ వాళ్ళందరూ సివిల్ డ్రెస్ లో ఉన్నారు సార్, ప్రైవేట్ కార్ లో నన్ను ఎక్కించారు. అదే పోలీస్ డ్రెస్ లో లేదు ఎవరు కూడా. నువ్వు ఎవరున్నారు బిహైండ్ ఎవరున్నారు అనుకుంటున్నావు, అనుమానిస్తున్నావు నువ్వు? ఈ నేను ఒక దానిపైన గుంటూరులో కేసు పెట్టానండి, వాళ్ళు ఉన్నారా రాస్తారు ఉన్నాడా వీళ్ళందరూ కలిసి చేస్తున్నారని నాకు తెలియదు సార్, బట్ నాకు వ్యతిరేకంగా అయితే సాక్ష్యాలు ఉంటావు. ఇతనైతే ఈ పర్టికులర్ బ్లూ డ్రెస్ అతనైతే చాలా బూతులు మాట్లాడాడు సార్. లేరు మఫ్టీలో ఉన్నారు, ప్రైవేట్ డ్రెస్లు ఎక్కించుకెళ్ళారు, ప్లస్ డేట్ కూడా. వీడియో ఎలా వచ్చింది బయటికి? ఇది నా ఫోన్ నుంచే తీసాను మ్యామ్. నేను అంటే వాళ్ళు లాక్ వెళ్తుంటే మీరు వీడియోలో తీసారు మ్యామ్? ఎఫ్ఐఆర్ చదివింది కాదమ్మా, వీడియో వాళ్ళు లాక్ వెళ్తుంటే బూతులు తిడుతూ మీరు వీడియో తీస్తుంటే వాళ్ళు ఊరుకున్నారా? వాళ్ళకి తెలియదు మ్యామ్, నేను ఐ వాజ్ హోల్డింగ్ ఇట్ లైక్ దిస్ మ్యామ్, నేను ఇట్లా పట్టుకొని ఉన్నాను, నా కుక్క పిల్ల ఉంది మ్యామ్ నా చేతిలో, వాడు చిన్నోడు మ్యామ్, చాలా ఎందుకు ఇంత సూటిగా పట్టుకొని నేను ఇలా పట్టుకున్నాను. సో దే ఆర్ థింకింగ్ ఇట్లా ఇంకా రికార్డ్ అయింది మ్యామ్ అంతే. ఓకే, బట్ వాళ్ళు నా ఫోన్లో నుంచి ఫోటో డిలీట్ చేసేసారు వీడియో, బట్ గూగుల్ ఫోటోస్లో ఉంటుంది మ్యామ్. ఓహో, సో అంటే వాళ్ళు తీసుకుని డిలీట్ చేస్తారా? డిలీట్ చేసేసారు మ్యామ్, నా ఫోన్ నుంచి వాళ్ళే తీసుకున్నారు పోలీసులా? బట్ గూగుల్ ఫోటోస్ బ్యాకప్లో నాకు దొరికింది. యూఆర్ యాక్చువల్లీ సేయింగ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరో మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోయి అదే మరి తీసుకెళ్ళిపోయి స్టేషన్కి మీ ఫోటోలు మీరు ఫోటోలు తీసి గమనించారు? అవును మ్యామ్, చేశారు. అండ్ రైల్వే స్టేషన్ లో కూడా నాకు మళ్ళీ ఈ చిన్న పిల్లడు మ్యామ్, ఇంత చిన్న కుక్క పిల్ల, రైల్వే స్టేషన్ లో కూడా వీళ్ళు నాకు ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ అదే డేట్ మీరు టైం చూడండి, 26th జాన్ నేను అక్కడ నుంచి బయలుదేరాను మ్యామ్. నా ట్రైన్ ఇది
నేను అమెరికా నుంచి అక్కడ దిగాను, అక్కడి నుంచి ట్రైన్ ఎక్కిట్ వచ్చాను మ్యామ్. కాదమ్మా నాకు అర్థం కాదు, ఒకటే మిమ్మల్ని తీసుకెళ్లిపోతుంటే వీడియో ఎవరు తీశారు, ఫోటో ఎవరు తీశారు? వీడియో నేనే తీశాను మ్యామ్, వీడియో ఇలాగే తీశాను నేను. నేను తీస్తున్న విషయం వాళ్ళకి తెలియదు, బట్ నా ఫోన్ అక్కడ లాగేసుకున్నారు. 2 డేస్ నాకు ఫోన్ ఇవ్వలేదు మ్యామ్. మీకు అసలు వీడియో తీయాలని 2 డేస్ ఉంచారు నన్ను. కాదమ్మా వీడియో తీయాలని ఇన్స్టింక్ట్ ఎలా వచ్చింది అంటే మ్యామ్, అది ఒక 1.5 అవర్ ఘర్షణ జరిగింది మ్యామ్. నన్ను బలవంతంగా లాక్కెళ్ళిపోతున్న టైంలో నాకు అనిపించింది దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్ హ్యాపెనింగ్ అని. ఓకే, 1.5 అవర్ ఘర్షణ తర్వాత తీసుకెళ్లారు మిమ్మల్ని? తీసుకెళ్లారు. నా చేతిలో ఉన్న కుక్క పిల్లని మ్యామ్, సింబా వాడు, నాకు నాకు కుక్క పిల్లని నాకు వాడు కొడుకులాగా మ్యామ్, వాడిని ఇలా పట్టుకొని ఆ బ్లూ షర్ట్ అతను విసిరేస్తుంటే అప్పుడు కారు ఎక్కాను మ్యామ్. మిమ్మల్ని అలా తీసుకెళ్లారు. అయితే మీరు అయితే మీ ప్రాథమిక మౌలిక కంప్లైంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పై ఉండాలి. ఉండాలి, బట్ నేను ఫైట్ మ్యామ్, రాస్తారు మీద ఫైట్ చేస్తుంటే నాకు ఇంత జరుగుతుంటే. ఎందుకంటే మానవ హక్కుల కాదమ్మా, కాదు లావణ్య, మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. ఇవాళ మీరు ధైర్యంగా చెప్పారు, రేపు తీసుకెళ్ళిన పోలీస్ ఆఫీసర్ యూనో బేసికలీ ఎలాగైనా స్పందించవచ్చు. ఇది ముందే ఎందుకు బయట పెట్టారు మీరు? మధ్యలో ఎందుకు మాట్లాడలేదు ఈ విషయాలు మీరు? మ్యామ్ నాకు 1 మంత్ టైం పడుతుంది మ్యామ్, నా అకౌంట్స్ నాకు రావడానికి, నా ఫోన్స్ నాకు రావడానికి. ఓకే, సో లావణ్య వి నోటెడ్ ఎవ్రీథింగ్. అంటే ఇవాళ చర్చ నిమిత్తం, అంటే డ్రగ్స్ ఈ కేసు ఇన్వాల్వ్మెంట్ నిమిత్తం మిమ్మల్ని ఇన్వైట్ చేశాము. అగైన్ మీ వ్యక్తిగత జీవితంలో తొంగి చూడండి. నా పర్సనల్ రిక్వెస్ట్, ఒక్కసారి డేట్ చూడండి, 27th జాన్ మ్యామ్. ఈ వీడియో ఓపెన్ చేసినప్పుడు 28th జాన్ మార్నింగ్ 3 o'clock కి మ్యామ్. 27th ఉంది, 28th ఎఫ్ఐఆర్ 28th నైట్ కి నన్ను తీసుకెళ్లారు, బట్ అందులో 5 o'clock ఈవినింగ్ దొరికానని రాశారు మ్యామ్ ఎఫ్ఐఆర్. లావణ్య